నేటి ధ్యానాంశము శోధన, టెంప్టేషన్. ఆయన అన్ని విషయముల్లో మనవలే శోధింపబడిను గాని పాపము చేయలేదు. అందువలన శోధింపబడు వారిని వారి యొక్క సమస్తమైనటువంటి శోధనల నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు శక్తి గలవారై ఉన్నారు. మానవులు సహింపగలిగిన దానికంటే ఎక్కువైనటువంటి శోధన గుండా దేవుడు మానవులను వెళ్ళుటకు అనుమతించే దేవుడు కాడు. దేవుడు కనికరము గలవాడు, కృపగలిగినవాడు, జాలి కలిగినవాడు, దయగలిగినవాడు. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించుచు ఉన్నాను. దావీదునకు చూపిన శాశ్వత కృప నేను నీకు చూపుదును అని సర్వలోకమునకు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో ఉన్నటువంటి వారికి కృప ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన అన్ని విషయములలో మనవలే శోధింపబడెను గాని ఆయన ఎన్నడను పాపము చేయలేదు అని యెషయాను గురించి జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నీ వాక్యసారము సత్యము అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది అని దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదుకు దేవుని పట్ల, దేవుని వాక్యము పట్ల దప్పిక, ఆశ ఉన్నవి. రాత్రి జాముల్లో నీ వాక్యము ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నేను ఆనందించుచున్నాను అని దావీదు చెప్తున్నాడు. అంటే రాత్రి జాములలో కూడా దావీదునకు దేవుని వాక్యము తన పడక మీద ధ్యానించే అలవాటు ఉన్నది. తన ఇష్టమైనటువంటి వస్తువులన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత దావీదు దేవుని వాక్యానికి ఇస్తూ ఉన్నాడు. రాత్రి జాముల్లో నీ వాక్యమును ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను సంతోషించుచున్నాను అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము శోధనను జయించగలుగుతాం. శోధన సమయంలో తొట్టిల్లిపోకుండా, నిరుత్సాహానికి గురవకుండా, కృంగుదలకి గురవకుండా దేవుని వాక్యం ప్రతి మానవుణ్ణి ఆదరిస్తుంది. ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడెను గాని ఆయన ఎన్నడను పాపము చేయలేదు అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడినటువంటి మాట ఎంతో సత్యము. ఆయన దేవుడైయుండి, దేవుని అద్వితీయ కుమారుడైయుండి, ఇమానుయేలు దేవునిగా భూలోకానికి వచ్చినప్పుడు అన్ని విషయముల్లో మానవునికి ఒక మంచి మాదిరి చూపించడానికి ఒక జీవ మార్గమును, పరలోక మార్గమును మానవుల ఎదుట తెరవటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసయ్య ఇలాగూ చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మనము యేసయ్య ఈ లోక యాత్ర చేసిన సమయాన్ని గమనించినప్పుడు ఇంచుమించు ఆయన 30 ఏండ్ల ప్రాయము కలిగిన వారై ఉన్నప్పుడు, ఈ 30 ఏళ్ల ప్రాయము అన్నది ఇజ్రాయేలు దేశంలో ముఖ్యముగా లేవీ గోత్రంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రాయము. ఈ ప్రాయమునకు ఒక వ్యక్తి పరిపూర్ణునిగా ఎంచబడి దేవుని యాజకునిగా నియమింపబడుటకు యోగ్యునిగా ఎంచబడతాడు 30 సంవత్సరముల ప్రాయమునకు.
ఈ 30 సంవత్సరముల ప్రాయమునకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చిన వెంటనే ఆయన యోర్దాను ప్రాంతంలో బాప్తిజమిచ్చు యోహాను పాపక్షమాపణ నిమిత్తము అనేకులకు బాప్తిజమిచ్చుచు ఉన్నాడు. దేవుని రాజ్య స్వార్తను ప్రకటిస్తూ పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజమిచ్చుచున్న సమయంలో పరిషయులు, యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు అనేకులు ఆయన యొద్దకు వచ్చి, నీవు ఎవరువు అని ఆయనను అడిగినప్పుడు, నేను ఒక శబ్దమును, దేవుని మార్గమును సిద్ధపరచుటకు నేను ఒక శబ్దమును అని చెప్తూ ఉన్నాడు. ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడై కుమారుల హృదయమును తండ్రుల తట్టును, తండ్రుల హృదయము కుమారుల తట్టును త్రిప్పుటకు నేను నా ప్రవక్తను పంపుతాను అని అనేక సంవత్సరముల ముందు దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ఆ ప్రవచనము యోహాను బాప్తిజమిచ్చు యోహాను జననము ద్వారా బాప్తిజమిచ్చు యోహాను దేవుని రాజ్యస్వార్తను ప్రకటించి పాపక్షమాపణ నిమిత్తము పరలోక రాజ్యంలో ప్రవేశము నిమిత్తము అనేకులకు బాప్తిజమిచ్చుట ద్వారా తండ్రుల హృదయము కుమారుల తట్టును, కుమారుల హృదయము తండ్రుల తట్టును తిరుగుటం జరిగింది. కుటుంబంలో సమాధానము, దేవుని యొక్క భయము, దేశంలో దేవుని యొక్క భయము కలిగి ఉండుట బాప్తిజమిచ్చు యోహాను పరిచర్య ద్వారా జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో అందరూ కూడా యోహాను దేవుని నుండి పంపబడినాడు అని నమ్మారు. ఆయన ఎందుకు వచ్చి బాప్తిజమం తీసుకున్నారు, దేవుని కట్టడలను ఎరిగి ఉన్నారు, బోధింపబడ్డారు. దేవుని చిత్త ప్రకారముగా, ఇష్ట ప్రకారముగా స్వార్థమును, ధనాపేక్షను, మోసమును, కపటమును, హింసను విడిచిపెట్టి తమ జీవితాలను చక్కపరుచుకునేవారిగా ప్రేమ, దయా, కనికరము, సాత్వికము, మంచితనము, సహోదర ప్రేమ, ఐక్యత కలిగిన వారిగా మారు మనసు పొంది అనేకులు ఇజ్రాయెల్ దేశంలో దేవుని రాజ్యవారసులు అవుతూ ఉన్నారు. ఆ సమయంలో అంటే దేవుని యొక్క మార్గము సుగమము చేయబడినప్పుడు, దేవుని యొక్క మార్గము ఏర్పరచబడిన తరువాత బాప్తిజమిచ్చు యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయేలీలకు, యూదులకు క్రీస్తుగా బయలుపరచబడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 30వ సంవత్సరము ప్రాయము కలిగిన వాడై బాప్తిజమిచ్చు యోహాను యొద్దకు, ఆ యోర్దాను నది యొద్దకు వచ్చుచున్న సమయంలో యోహాను తన యొద్దకు బాప్తిజమం తీసుకున్నట్టుకు వచ్చిన వారి యొద్దకు వారందరినీ చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వారందరికీ కూడా దేవుని అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని బయలుపరిచారు. యేసయ్య యోహాను యొద్దకు బాప్తిజమం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను యేసుక్రీస్తు ప్రభుని చూచి ఇలాగ చెప్తున్నాడు, అయ్యా నీ వలన నేను బాప్తిజమము పొందవలసి ఉండగా నేను నీకు బాప్తిజమం ఇవ్వడం ఏంటి నాయన అని యోహాను చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య యోహానుకు ఇలాగ జవాబిస్తున్నారు, నీతి యావత్తు నెరవేరునట్లు ఇలాగూ జరుగునేమో. అంటే దేవుని చిత్తము ఇలాగున్నది, నేను ఈ సమయమునకు బాప్తిజమము తీసుకుని మానవులందరికీ కూడా ఒక మంచి మాదిరిని, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజమం తీసుకున్నట అవసరము, పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడి ఒక నూతన వ్యక్తిగా మానవుడు యేసునందు విశ్వాసం ఉంచి తన పాపములన్నీ కడిగి వేసుకుని నూతన జీవితము యేసులో ప్రారంభించవలసిన వాడు అయి ఉన్నాడు. ఒక నూతన జననం పొందినటువంటి క్రొత్త శిశువుగా ప్రతి మానవుడు చిన్న పిల్లవాని, మంచి మనస్సు కలిగిన వానిగా దేవుని రాజ్యంలోనికి చేరవలసి ఉన్నాడు అన్న సత్యమును ప్రకటించుటకు, బోధించుటకు యేసయ్య దేవుని యొక్క నీతిని నెరవేర్చుటకు బాప్తిజమం తీసుకున్నారు. మానవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో నడవలసిన వారై ఉన్నారు. ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే ఏమవుతుంది, మనము మరణాన్ని తప్పించుకుంటాం, కష్టాన్ని తప్పించుకుంటాం, వేటకాని ఉరిని తప్పించుకుంటాం, వలలను తప్పించుకుంటాం, సాతానుడు అగ్నిబాణములను తప్పించుకుంటాం, మీ శత్రువైనటువంటి అపవాది గర్జించ సింహమోలే ఎవరిని మ్రెంగుదనా అని తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని అశాంతి గుండా, అసమాధానం గుండా,
పేదరికము గుండా, నిరుద్యోగము గుండా, కష్టము గుండా, నష్టము గుండా, భయము గుండా నడిపించాలి. ఎవరిని మరణములోనికి నడిపించాలి అని మానవులకు దేవునికి శత్రువైనటువంటి అపవాది తిరుగుచుండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ భూలోకంలో దీనులను, బలహీనులను, పేదవారును, నిస్సహాయులను, అనాథలను, విధవరాండును, నిస్సహాయులను, అన్యాయానికి గురవుతున్నటువంటి వారిని, అక్రమమునకు గురవుతున్నటువంటి వారిని ఓదార్చుటకు, ఆదరించుటకు, వారి కన్నీరు తుడవడానికి దేవుని ఆత్మ భూలోకంలో సంచరించుచున్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన శిష్యులకు ఇలాగ చెప్తూ ఉన్నారు, ఇంకొద్ది దినాలకు నేను సిలువ వేయబడతాను, మానవులందరి పాపములు నేను ఆ సిలువలో భరిస్తాను, నేను శాపముగా పాపముగా మారుట ద్వారా నా నీతి మానవులందరూ కూడా, నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా పొందుకుంటారు, వారందరూ కూడా నా నామందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత పరలోకంలో యుగయుగాలు తరతరాలు నాతో ఉండినట్లు పరలోక ద్వారము గుండా వారు ప్రవేశించి నిత్య జీవంలో చేరతారు అని శిష్యులకు చెప్తూ ఇలాగ చెప్తున్నారు, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, ఇప్పటి వరకు నేను మీతో శరీరంతో ఉన్నాను, నేను మీకు కాపరిగా ఉన్నాను, మీకు సంరక్షకునిగా ఉన్నాను, మీరు ఆకలి ఉన్నప్పుడు ఆహారాన్ని పెట్టాను, మీరు కృంగి ఉన్నప్పుడు వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరిచాను, మీరు ఏ మార్గంలో వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళకూడదు అని పరలోక సంబంధమైనటువంటి మర్మాలు అనేకములు, అనేకమైనటువంటి ఉపమానముల ద్వారా నేను మీకు బోధించాను. ఇక శరీరంతో ఈ లోకంలో నేను ఉండను, ఈ లోకాన్ని విడిచిపెట్టి సిలువ మరణం గుండా నేను పాతాళమునకు వెళ్ళి చెరను చెరగా కొనిపోయి మరణబంధకములో ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలు, ఇప్పటి వరకు భూమి పుట్టినది మొదలుకొని ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతమంది అయితే నీతిమంతులు మరణించి సమాధి చేయబడ్డారో వారందరూ కూడా మరణం యొక్క బలము గలవాని అధికారం క్రింద పాతాళంలో బందీలుగా ఉన్నారు. ఆ ఆత్మలన్నింటినీ కూడా నేను సిలువలో మరణించి, మరణించినటువంటి మానవుని వలె నేను పాతాళంలోనికి వెళ్ళి మరణం యొక్క బలము గలవాణిని పాతాళంలో జయించి ఆ మృతులైనటువంటి నీతిమంతుల ఆత్మలు, బంధకంలో ఉన్నటువంటి ఆత్మలు, చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా చెరగొని భూమి యొక్క క్రింది స్థలములలో నుండి ఆ నీతిమంతుల ఆత్మలన్నింటినీ కూడా నేను నా తండ్రి వద్దకు, నిత్య జీవములోనికి, నిత్యానందములోనికి, సంతోషములోనికి, ఏడ్పు పండ్లు కొరుకుట, దుఃఖము, అశాంతి, విభేదములు, కలతలు, శత్రుత్వము, అపార్థాలు, ద్వేషములు, ధనాశ, ఘర్షణలు, హింస లేనటువంటి నిత్యానందముండు, సమృద్ధి ఉండు ఆ పరలోకములోనికి, నా దేవుని ఇంటిలోనికి, నా దేవుని గృహములోనికి, నా తండ్రి ఇంటిలోనికి నేను తీసుకుని వెళ్ళవలసి ఉన్నది. అందునిమిత్తమే నేను వచ్చాను. నశించిన దానిని వెదక రక్షించటకు ఈ లోకానికి నేను వచ్చాను. అనేక ఆత్మలు నాశనంలో ఉన్నాయి, పాతాళంలో ఉన్నాయి. మానవులందరి ఎదుట పరలోక ద్వారము అప్పటికి ఇంకనూ మూయబడి ఉన్నది. సృష్టి ఆరంభంలో ఆదాము అవల యొక్క అవిధేయతను బట్టి జీవమార్గము, జీవవృక్షము మానవుల ఎదుట మూయబడి ఉన్నది. మరణము మానవులపై అధికారము కలిగి ఉన్నది. ఆ మరణం యొక్క బలము గలవాణిని సిలువ మరణము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ పాతాళంలోనికి వెళ్ళి ఆ చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా ఆయన చెరగుని పరలోకమునకు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఎంత గొప్ప జయమో యేసుక్రీస్తు ప్రభువు అను దేవుని యొక్క అద్వితీయ కుమారుని ద్వారా మానవులందరికీ ఇవ్వబడి ఉన్నది. మానవులకి నిజ స్నేహితుడు యేసయ్య. ఎవరైతే యేసయ్యలో ఉంటారో వాళ్ళు నూతన సృష్టిగా మారిపోతారు. వారిలో స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు, శత్రుత్వం ఉండదు, హింస ఉండదు. వారన్నింటినీ తాళుకుంటారు. వారు ఇతరులను అవమానపరిచేవారిగా ఉండరు కానీ అవమానాలని సహించేవారిగా ఉంటారు. ఇతరులను దూషించేవారిగా ఉండరు కానీ దూషణను సహించేవారిగా ఉంటారు. ధనాశను కలిగి ఉండరు కానీ తమ యొక్క సమస్తమును తమ సహోదరుల మేలు కొరకు పానార్పణముగా పోయేటకు సైతము వారు ఇష్టము కలిగి ఉంటారు. ఎందుకంటే వారి యొక్క గురి, వారి యొక్క గమ్యము పరలోకములో ఉన్నది. ఆ పరలోకములో సిద్ధపరచబడినటువంటి మహిమ ముందు, ఆ పరలోకంలో సిద్ధపరచబడినటువంటి స్వాస్థ్యము ముందు ఈ లోకంలో కలుగు శ్రమలు ఎన్నదగినవి కావు. అందుకనే అపోస్తలైనటువంటి పౌలు భక్తుడు ఇలాగ చెప్తున్నాడు, మన ఎదుట ప్రత్యక్షము కానయ్యున్నటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ లోకంలో మానవులు కొంచెం శ్రమ కలిగితే, కొంచెం దుఃఖం కలిగితే, కొంచెం బాధ కలిగితే వెంటనే కోప్పడేవారుగా,
వెంటనే దేవుని మీద సణుక్కునేవారిగా గొనుక్కునేవారిగా విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవునికి వేరైపోయేవారిగా కుటుంబంలో బంధములను బిడ్డలతో భార్యతో కుటుంబీకులతో రక్త సంబంధాలతో తమ బంధమును తెంపివేసుకునేవారిగా ఉన్నారు. కానీ దేవుని ప్రేమ కలిగిన వారు అన్నింటినీ సహిస్తారు, అన్నింటినీ ఓర్చుకుంటారు. తమకీయబడినటువంటి కుటుంబీకులలో, తమకీయబడినటువంటి స్నేహితులలో, తమకీయబడినటువంటి బంధువుల్లో ఏ ఒక్కరూ కూడా తప్పిపోకుండా, ఏ ఒక్కరు కూడా నాశనమునకు వెళ్ళిపోకుండా, ఏ ఒక్కరి ఆత్మ కూడా నరకంలోనికి వెళ్ళిపోకుండా వారందరూ యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నిత్యము తమకీయబడినటువంటి వారందరి కొరకు ప్రార్థన చేసేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా ఉంటారు. అందుకనే సమూయేలు ప్రవక్త ఇలాగూ చెప్తున్నాడు, నా మట్టుకైతే మీ కొరకు నేను ప్రార్థన చేయకుండుట పాపమగునుగాక అని సమూయేలు చెప్తున్నాడు. మనము మనకి ఇవ్వబడినటువంటి కుటుంబీకుల కొరకు, మన రక్త సంబంధుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు దేవుని సన్నిధిలో వారి ఆత్మలు రక్షించబడినట్లు, వారు క్షేమాభివృద్ధి కలిగి దేవుని రెక్కల నీడన భద్రముగా ఉండునట్లు ప్రార్థన చేయకపోతే అది దేవుని దృష్టిలో పాపము. అదే సమూయేలు చెప్తూ ఉన్నాడు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని కీర్తన గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. ఎంతోమంది ప్రార్థనాపరులు ఉన్నారు, కానీ సమూయేలు గురించి దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని. దేవుడు ఎందుకు సమూయేలును గురించి చెప్తూ ఉన్నాడు? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, వీరందరూ ప్రార్థనాపరులే. కానీ వీరందరికంటే ప్రార్థన విషయంలో దేవుడు సమూయేలును ఎందుకు హెచ్చించాడు అంటే, సమూయేలు దేవుని సన్నిధిలో ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు, వీరి నిమిత్తము నేను ప్రార్థన చేయకుండుట నీ దృష్టికి పాపమగునుగాక. ప్రభువా, నేను వీరి కొరకు ప్రార్థన మీ సన్నిధిలో చేయకపోతే, ఇజ్రాయేలు సకల జనాంగం నిమిత్తం మీ సన్నిధానంలో నిత్యము మొర్ర పెట్టకపోతే, వేడుకొనకపోతే నేను పాపము చేసిన వాడను ప్రభువా అని సమూయేలు చెప్పుటను బట్టి దేవుడు సమూయేలును నీతిమంతునిగా ఎంచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని ప్రవక్త అయినటువంటి దావీదు ద్వారా జీవవాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవరైతే తన కుటుంబీకుల కొరకు, తమ బిడ్డల కొరకు, తమ భార్య కొరకు, తమ తల్లిదండ్రుల కొరకు, తమ స్నేహితుల కొరకు, తమ బంధువుల కొరకు దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేస్తారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో సమూయేలు వంటి ఆధిక్యత కలిగిన వారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఏం జరుగుతుందంటే, మనం శోధన నుండి తప్పించుకుంటాం. అందుకనే యేసయ్య తన శిష్యులు వచ్చి ఆయన దగ్గరికి, యేసయ్య యోహాను శిష్యులకు యోహాను ప్రార్థన నేర్పాడయ్యా, నువ్వు కూడా మాకు ప్రార్థన నేర్పించండి. చూడండి, యేసయ్య యొక్క శిష్యులు 12 మంది ఎంత అమాయకమైనటువంటి గొర్రెల్లాగా ఉన్నారు. నేను ఎవరికైనా ప్రార్థన నేర్పిస్తే నువ్వు నాకు నేర్పించని అవసరం లేదు, మాకు తెలియను అని వారు చెప్పే పరిస్థితి ఈ దినాల్లో చూస్తూ ఉన్నాము. మన బిడ్డలే మనం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు, నాకు ప్రార్థన చేయటం తెలియను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అని అనవచ్చును. మన రక్త సంబంధులే మాకు ప్రార్థన చేయటం తెలియను, నువ్వు మాకు చెప్పనవసరం లేదు అని చెప్పవచ్చును. కానీ యేసయ్య యొక్క శిష్యులు ఎంత దీనత్వం కలిగి ఉన్నారో చూడండి. యేసయ్య దగ్గరకు వచ్చి వారు ఇలాగ చెప్తున్నారు, యేసయ్య బాప్తిజం ఇచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పుతున్నాడయ్యా, మాకు కూడా ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి అని యేసయ్యను అడుగుతున్నారు. ఇప్పుడు విపరీతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషులు, యేసయ్య దేవుడైతే ఆయన శిష్యులు ఇంకెవరికి ప్రార్థన చేయాలి అని అడుగుతున్నారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు దేవుడే, ఆయన సంపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినవాడు, ఆయన సంపూర్ణమైనటువంటి మానవత్వము, మానవ స్వభావము కలిగినవాడు. ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని రూపము దాల్చి రిక్తునిగా వట్టి చేతులతో ఈ లోకానికి సంపూర్ణమైనటువంటి మానవునిగా వచ్చేసాడు. ఆ సమయంలో దేవుని యొక్క సింహాసనము కుడిపార్శ్వమున కుమారుని యొక్క సింహాసనం ఖాళీగా ఉన్నది. ఆయన అక్కడ లేడు, పరలోకంలో. పరలోకాన్ని విడిచిపెట్టి లోకపాపలను మోసుకుని పోటుకు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చేసాడు. సృష్టి ఎంతో గొప్పదై ఉన్నది, సృష్టి ఎంతో విస్తారమైనదిగా ఉన్నది. కానీ మనం పరిశీలించినట్లయితే మానవులకు నివాసయోగ్యమైనటువంటి గ్రహము, నివాసయోగ్యమైనటువంటి స్థలము భూమి మాత్రమే. అందుకనే దేవుని వాక్యం చక్కగా చెప్తుంది, మానవుల కొరకు మానవుల యొక్క నివాస యోగ్యమైనటువంటి పరిస్థితులను దేవుడు సృష్టించాడు. చక్కగా భూమిని చేశాడు, భూలోకాన్ని చక్కగా సృష్టించి ఆకాశమును భూమిని వేరు చేసి సముద్రము యొక్క జలరాశులన్నింటినీ ఆయన దోసెట్లో కొలిచి ఒక స్థలంలో దేవుడు సముద్రముగా చేసి భూమిని, ఆరిన నేలను సిద్ధపరిచి ఏదేని యొక్క తోటలో చక్కగా ఆదామును అవ్వను
ఉంచి సమస్తమైనటువంటి భూమి మీద మానవుల దేవుడు అధికారులుగా చేశాడు. కానీ అవిధేయుడైనటువంటి ఆది ఘట సర్పము దేవుని మీద ఎలాగూ తిరుగుబాటు చేశాడో, ఎలాగూ సర్వోన్నతమైనటువంటి స్థలము నుండి తన ఆధిక్యతను కోల్పోయి భూలోకమునకును పాతాళమునకును నెట్టివేయబడ్డాడో, క్రింది స్థలమునకు తోసివేయబడ్డాడో, ఆ సాతానుడు మానవులకు దేవుడు అంత ఆధిక్యత ఇవ్వడం, అధికారం ఇవ్వడం, మానవులను దేవుడు అంతగా ప్రేమించడం ఇష్టం కాలేదు. అందువలన దేవుని ప్రేమ నుండి మానవులను వేరు చేయుటకు దేవుని మీద మానవులు తిరుగుబాటు చేయున్నట్లు అపవాది అయినటువంటి సాతానుడు అవ్వను ఆదామును మోసపుచ్చాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మోసగింపబడేవారు అనేకులు ఉన్నారు, మోసగించేవారు కూడా అనేకులు ఉన్నారు. ఈ మోసగించే స్వభావము సాతాను స్వభావము. సాతాను యొక్క బీజం ఉన్నటువంటి వారు నిజము అబద్ధమని, అబద్ధము నిజమని, వెలుగు చీకటని, చీకటి వెలుగని చెప్పి మోసగించేవారిగా ఉన్నారు. వారు తమ యొక్క హృదయాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకుని నేడు అను సమయం ఉండగానే తమ హృదయ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనస్సు పొందినట్లయితే దేవుడు కృపగలిగిన వాడు గనక ఆ వృక్షము కొట్టివేయబడకుండా ఇంకను దాని ఆయుష్ పొడిగించబడి దానికి చక్కగా ఎరువు వేయబడినట్లు దుష్ట స్వభావం కలిగినటువంటి మనుషులు అయినప్పటికీ వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనసు పొందుటకు తరుణం అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవానిగా ఉన్నాడు. ఏసై ఇలాగ చెప్తున్నాడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. ఒక తోటమాలి ఉన్నాడు, ఆ తోటమాలి ఆ తోటలో చక్కని చెట్లు వేసి ఆ చెట్లకు నీరు కట్టి ఎరువు వేసి పెంచుతూ ఉన్నాడు. ఆ తోట యొక్క యజమానుడు వ్యవసాయకుడు ఈ తోటమాలి దగ్గరకు వచ్చి ఆ చెట్లన్నింటినీ చూసి అందులో ఒక చెట్టు చాలా దినముల నుంచి ఫలములు లేనిదిగా ఉండుట చూసి ఉన్నాడు. అప్పుడు ఆ తోట యొక్క యజమానుడు వ్యవసాయకుడు ఆ తోటమాలితో ఇలాగూ చెప్తున్నాడు, అయ్యా నీవు ఎంతో ఈ చెట్టుకు సంరక్షణ ఇచ్చావు, ఎంతో పోషణ ఇచ్చావు, నీరు కట్టావు, కాపుదల చేస్తావు, అయినా నేను వచ్చి చూసినప్పుడు ఎప్పుడు కూడా ఈ చెట్టు కేవలం ఆకులు మాత్రం కలిగి ఉన్నది, ఫలాలు ఇచ్చేదిగా లేదు. ఈ చెట్టును నరికివే ఎందుకు, దీనివల్ల భూమి యొక్క సారము వ్యర్థమైపోవాలి అని ఈ తోట యజమానుడు చెప్పినప్పుడు ఈ తోటమాలి ఆ యజమానుడిని బ్రతిమాలుతున్నాడు, అయ్యా మరి యొక్క తరుణము నాకు ఇవ్వు, ఈ ఒక్క సంవత్సరమునకు ఈ చెట్టును ఉండనిమ్ము, నేను ఇంకా ఎరువు పెట్టి ఇంకా జాగ్రత్త తీసుకుని ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ చెట్టు ఫలము ఇచ్చినట్లు చేస్తానయ్యా అని తోటమాలి బ్రతిమాలుతూ ఉన్నాడు యజమానుని. ఈ తోటమాలి మన విజ్ఞాపనకర్త అయినటువంటి మన న్యాయవాది అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ తోట యజమానుడు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగుననే దేవుడు నేటికిని ఎవరెవరైతే ఇంకను తమ అక్రమ మార్గాల్లో, ఎవరెవరైతే ఇంకను అసూయ, స్వార్థము, ధనాపేక్ష, హింస కలిగి తమ సహోదరులకు కీడు కలుగు చేసి దేవుని నిర్లక్ష్యపరిచి దేవుని భయం లేనివారిగా ఉన్నారో వారి కొరకు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేసి వారికి కూడా ఇంకను ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఎందుకంటే మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నవి, మన ఆయుష్ దేవుని చేతిలో ఉన్నది, మన జీవము దేవుని యొద్ద ఉన్నటువంటి జీవపు మోటలో ఉన్నది. ఆ జీవమును దేవుడిచ్చాడు, ఆ జీవాన్ని తీసుకున్నట్టుకు ఆయనకు అధికారము కలదు. మనం ఊపిరితో ఉండగానే మనము దేవుని యొక్క మాటను గ్రహించి ఆయన మాట ప్రకారము జీవించినట్లయితే దేవుని యొక్క బీజము, దేవుని యొక్క వాక్యము మనలో ఉండి ఆ బీజము ఆ విత్తనము మొలచి మనలో చక్కని ఫలాలు ఇస్తుంది. ప్రేమ, సాత్వికము, దయ, సమాధానము, మంచితనము, క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, ఇతరులకు హాని చేయని మనస్సు, అన్యాయముగా ఇతరుల మీద అబద్ధ సాక్ష్యము పలుకని మనస్సు, ఇట్లాంటి స్వభావము ప్రతి మానవుడు కలిగి ఉండాలని, ప్రతి మానవుడు ఈ భూలోకంలో మంచి ఫలములు ఫలించి తన కుటుంబానికి, తన చుట్టూ ఉన్నటువంటి వారికి పరిమళ వాసనగా ఉండాలని యేసయ్య ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య చెప్తున్నాడు, నేను అన్ని విషయాల్లో మీ వల్లే శోధించబడ్డాను కాబట్టి నాకు శోధన గురించి తెలియదు అని మీరు అనుకునవద్దు. చాలామంది భూలోకంలో ఇలాగూ అనుకుంటూ ఉన్నారు, నేను వెళ్ళే సమస్య గుండా, నేను వెళ్ళే కష్టం గుండా, నేను వెళ్ళే శోధన గుండా, నేను వెళ్ళే బాధ గుండా, నేను వెళ్ళే అవమానం గుండా, నేను వెళ్ళే పేదరికం గుండా, నేను వెళ్ళే ఆఖరి గుండా, నేను వెళ్ళే నిరుద్యోగం గుండా, నేను వెళ్ళే దాస్యం గుండా, నేను వెళ్ళే హింస గుండా, నేను వెళ్ళే నిస్సహాయత గుండా దేవుడు వెళ్ళి ఉంటే ఆ బాధ దేవునికి తెలిసేది అని చాలామంది మానవులు తమ హృదయంలో అనుకుంటున్నారు. వారందరికీ కూడా సమాధానం చెప్పుటికే, వారందరినీ కూడా ఓదార్చి ఆదరించి వారి కన్నీరు తొడవడానికే యేసయ్య చక్కని ఉదాహరణ తన జీవితంలో చూపించాడు.
ఎందుకు దేవుడు లోకానికి రావాల్సి వచ్చిందంటే, మానవులందరికీ కూడా దేవుడు ఎట్టి మనస్సు కలిగి ఉన్నాడు అని దేవుని మనస్సును బయలుపరచడానికి యేసయ్య లోకానికి వచ్చారు. ఏ మనుష్యుడును ఎప్పుడును దేవుని చూడలేదు, ఏ మనుష్యుడును ఎప్పుడు దేవుని స్వరము వినలేదు. ఆ అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మానవులకు చూపించడం కొరకే ఇమ్మానుయేలు దేవునిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ సృష్టి యొక్క చివరి దినముల్లో, భూలోకం యొక్క చివరి దినముల్లో మనుష్య కుమారునిగా క్రీస్తుగా ప్రత్యక్ష పరచబడ్డాడు. ఆయన మనవలే అన్ని విషయంలో శోధించబడి ఉండినను ఆయన ఎన్నడను పాపము చేయలేదు. చూడండి, ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి దాసుని పోలికలో వచ్చాడు. ఈ 30వ సంవత్సర ప్రాయం కలిగి యోహాను యొద్దకు బాప్తిజం తీసుకురావడానికి యేసయ్య వచ్చినటువంటి సమయంలో నీతి యావత్తు నెరవేర్చుటకు ఆయన నీటిలో బాప్తిజం తీసుకున్న తరువాత ఆయన 40 దినములు సాతానుడి చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనుపోబడెను. సాతానుడు యేసయ్య బాప్తిజం తీసుకుని దేవుని యాజకునిగా సిద్ధపడి దేవుని రాజస్వార్తను ప్రకటించనై ఉన్నాడు. కానీ ఆ ఆధిక్యత పొందుకొనడానికి, ఆ దేవుని సువార్త ప్రకటించడానికి అర్హత పొందుకొనడానికి మొదటిగా దేవుడు సాతానుడి యొక్క శోధనను జయించవలసిన వానిగా ఉన్నాడు. ఈ యుద్ధము సాతానుడితో శోధింపబడుట జయము పొందుట అనే ఈ యుద్ధములో జయం పొందడానికి 40 దినములు అరణ్యంలో శోధించబడుటకు యేసుక్రీస్తు ప్రభువారు కొనుపోబడ్డారు. 40 దినాలు అరణ్యంలో ఏమీ ఆహారము తినక ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవుని రాజ్యస్వార్తకు సిద్ధపడుచ్చు. ఆ 40 దినములు దేవునితో పరలోకములో ఉన్నటువంటి తండ్రితో అన్యోన్యమైన సహవాసం కలిగి దేవుని నుండి బలము పొందుకుని ఆయన సిద్ధపడిన తర్వాత సాతానుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఆకలిగా ఉన్న సమయంలో 40 దినాలు ఏమీ తినకుండా ఉంటే ఎంతో ఆకలి కలిగి ఉంటాం. అటువంటి సమయంలో శోధకుడు వస్తాడు, అపవాదం వస్తాడు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను ఇలాగంటున్నాడు, నీవు సర్వశక్తి గల దేవుని అద్వితీయ కుమారుడు అని నేను ఎరుగుదును. నీవు సంపూర్ణ మానవ స్వభావము, సంపూర్ణమైనటువంటి దైవ స్వభావము కలిగిన వారివై ఉన్నావని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను, నీ ముందున్నటువంటి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఆహారము సిద్ధపరిచి భుజించి నీ ఆహారము, నీ ఆకలి తీర్చుకో ఈ ఆహారంతో అని సాతానుడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య సాతానుడితో ఇలాగ చెప్తున్నారు, ఈ 40 దినాలు కాదు, ఇంకొక 40 దినాలు కూడా నేను ఆహారం తినకపోయినా నేను మరణించను. ఎందుకంటే నరుడు, మానవుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ 40 దినాలు నేను సజీవునిగా ఉన్నానంటే, ఈ 40 దినాలు నేను ఆహారం తినకుండా ఉన్నప్పటికీ నేను ప్రాణంతో ఉన్నానంటే అది ఎలాగో సాధ్యమంటే, నేను పరలోకములో ఉన్నటువంటి తండ్రితో అన్యోన్య సంబంధం కలిగి ఉన్నాను. ప్రార్థనలో నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటలే నాకు ఆహారము. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని యేసయ్య చెప్పారు. ఈ లోకంలో సాతానుడు ఇలాగూ శోధిస్తూ ఉన్నాడు. నిరుద్యోగంలో ఉన్న వారిని, ద్రవ్యము లేక పేదరికంలో ఉన్న వారిని సాతానుడు సులువుగా చిక్కులు పెట్టి వారిని తన ఇష్టానుసారంగా వాడుకోనడానికి, సాతానుడు ధనికుల రూపంలో రావచ్చు, అధికారుల రూపంలో రావచ్చు, పేదవారిని సులువుగా తన బలలో వేసుకొనగలిగినటువంటి నిరుద్యోగులను, నిస్సహాయులను, యవనస్తులు అనేకులను, తమ కుటుంబాలని పోషించుకొనలేనటువంటి వారి యొద్దకు వచ్చి, నీవి పలానా అక్రమ కార్యం చేస్తే నేను నీకు ఉద్యోగం ఇస్తాను, పలానా హింసను నువ్వు చేస్తే, పలానా పాడు నువ్వు చేస్తే నేను నిన్ను ఆర్థికంగా సపోర్ట్ చేస్తాను అని సాతానుడు చెప్పవచ్చును. కానీ నేటి యవనస్తులు, నిరుద్యోగంలో ఉన్నవారు, పేదరికంలో ఉన్నవారు సాతానుడు చూపించు ఆశలకు లొంగిపోకూడదు. దేవుని చిత్తానుసారమైనటువంటి పనులు మాత్రమే చేయాలి. అక్రమము ద్వారా, లంచగొండితనము ద్వారా, పాపము ద్వారా సంపాదించినటువంటి ద్రవ్యము నిలవదు. అది వ్యాధిని కలుగు చేస్తుంది, శాపాన్ని కలుగు చేస్తుంది, భయాన్ని కలుగు చేస్తుంది, నష్టాన్ని కలుగు చేస్తుంది. అప్పుడు ఇలాంటి శోధనలో ఉన్నటువంటి వారు ఇలాగూ సాతానుడితో చెప్పాలి, నువ్వు నాకు ఆహారం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు నాకు ద్రవ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను నువ్వు ఇచ్చే ఆహారం వలన, నువ్వు ఇచ్చే ద్రవ్యం వలన జీవించట్లేదు, నేను పరలోకము నుండి వచ్చే సహాయం కొరకు కనిపెడుతున్నాను అని నీచ స్వభావము కలిగినటువంటి సాతానుడు, ఆత్మ కలిగినటువంటి శోధించు మనుష్యులతో నిస్సహాయతలో ఉన్నటువంటి వారు ధైర్యంగా చెప్పగలిగేవారిగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శోధనను జయించారు. సాతానుడితో ఇలాగ చెప్తున్నారు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పినప్పుడు సాతానుడు అక్కడ ఓడిపోయినాడు. శోధనలో యేసయ్య జయించారు. రెండవ మారు సాతానుడు మరలా వచ్చి
ఆయనను యెరూషలేము దేవాలయము శిఖరము మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోకంలోని ఐశ్వర్యము, ఈ లోకంలోని అధికారము, ఈ లోకంలోని ఘనత అంతటిని చూపించి, ఈ లోకంలో అధికారము, ఘనత, ద్రవ్యము అన్నీ ఇప్పుడు నా వశంలో ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కి, నువ్వు నాకు సాగిలపడి నన్ను ఆరాధించినట్లయితే ఈ అధికారం అంతా నీకు ఇస్తాను అని సాతానుడు లోకాధికారి యేసయ్యతో చెప్తూ ఉన్నప్పుడు యేసయ్య ఇలాగ చెప్తున్నారు, నీ దేవుడైనటువంటి సర్వోన్నతమైన సృష్టికర్తకు తప్ప మరి ఏ సృష్టమునకును, మరి ఏ మనుష్యునికి, ఏ అధికారికిని, సాతానుడికి నీవు సాగిలపడి మొక్కకూడదు, నీ ఆత్మను వాని వశము చేయకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒకటి. నీ దేవుడైనటువంటి యెహోవానే నీవు సాగిలపడి మొక్కాలి, కానీ నీవు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, ఏ మనుష్యుని ఎదుట సాగిలపడకూడదు, సాతానుడికి నీవు దాసుడు కాకూడదు, ధనానికి నీవు దాసుడు కాకూడదు, అధికారానికి నీవు దాసుడు కాకూడదు అని దేవుడు దేవుని వాక్యాన్ని సాతానుడికి చూపించి, నేను నీకు సాగిలపడను, ఈ ద్రవ్యము, ఈ అధికారము, ఈ మహిమ నాకు అవసరం లేదు, ఇవన్నీ నా తండ్రి నాకు ఇవ్వగలడు, నా రాజ్యము ఈ భూలోక సంబంధమైనది కాదు, నా లోకము, నా రాజ్యము ఇంతకంటే అనేకమైనటువంటి రెట్లు గొప్పదైనటువంటి పరలోకము, నీ అధికారాన్ని నేను తీసుకున్నట్టుకు మానవులకు మరలా వారు కోల్పోయినటువంటి అధికారాన్ని, ఆధిక్యతను ఇవ్వడానికి, మానవులు కోల్పోయినటువంటి మహిమ కిరీటాన్ని నీ దగ్గర నుంచి తీసుకుని మరణం యొక్క బలము నుండి మానవులను విడిపించడానికి, నీ కాడి నుండి, నీ అధికారం నుండి వారిని విడిపించి వారిని మరలా నిత్య జీవంలో ప్రవేశించడానికి చేయడానికి నా ప్రాణాన్ని పెట్టుటకు నేను ఈ లోకంలోనికి వచ్చానని సాతానుడితో దేవుడు పోరాడి దేవుని వాక్యం ద్వారా మరలా యేసయ్య ఆ 2వ శోధనలో కూడా జయించారు. అలాగనే సాతానుడు ఇంకనూ దేవుని విడిచిపెట్టకుండా ఒక ఎత్తైన పర్వత శిఖరం మీదకు తీసుకుని పోయి, ఈ పర్వతం మీద నుంచి, ఈ ఎత్తైన ప్రాంతం మీద నుంచి కిందకి దూకు, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది కదా, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడతాడని, నీ దేవుని దూతలు నిన్ను కాపాడతాయి కదా, అందుకని చెప్పి దూకు క్రిందకి అని దేవుణ్ణి మరణం కొరకు ప్రేరేపించింది. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతోమంది ఒంటరితనంలో ఉన్నటువంటి వారు, వ్యసనంలో ఉన్నటువంటి వారు, డ్రగ్ అడిక్ట్స్గా ఉన్నటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారు, నిస్సహాయతలో ఉన్నటువంటి వారు, తమ ప్రియులను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో తమ బిడ్డల ద్వారా విడిచిపెట్టబడి, అనాథలుగా విడిచిపెట్టబడినటువంటి వృద్ధులు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అన్న ఆశ కలిగి ఉన్నారు. ఇది సాతానుడి యొక్క తలంపు. దేవుడు మనం ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి, మరణించడానికి మనల్ని సృజించలేదు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు కాపాడటకు శక్తి గలవాడై ఉన్నాడు. యేసునామంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రార్థన చేసినప్పుడు, నువ్వు గృహం లేనివానిగా ఉన్నప్పటికీ, ఉద్యోగం లేనివానిగా ఉన్నప్పటికీ, అనాథగా ఉన్నప్పటికీ, పేదరికంలో ఉన్నప్పటికీ, ఆకల్లో ఉన్నప్పటికీ, అవమానాల్లో ఉన్నప్పటికీ, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నీకు సహాయం చేసే దేవునిగా ఉన్నాడు. ప్రభువా నాకు సహాయం చేయము అని నీవు అడిగినట్లయితే తప్పకుండా అదృష్టుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు. కన్నులను కలుగు చేసినటువంటి దేవుడు చూడకుండా, చెవులను నిర్మించినటువంటి దేవుడు వినకుండా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు సాతానుడు ఇలాగూ నీవు పైనుండి కిందకి దుముకుము అని చెప్పినప్పుడు యేసయ్య ఇలాగ చెప్తున్నారు, నువ్వు చెప్పింది వాస్తవమే, నువ్వు సాతానుడువు, నువ్వు మొదటి నుండి అబద్ధికుడువు, నీవు నరహంతకుడువు, కయ్యూనును, హేబేలును చంపటకు ప్రేరేపించినటువంటి సాతానువు నువ్వే కదా, ఆదాము అవ్వను దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ తినకూడనటువంటి ఫలము తినుటకు, దురాశపరులుగా వారు అగుటకు, మరణమునకు వారు పాత్రులగుటకు, వారు శిక్ష పొందుటకు వారిని ప్రేరేపించినటువంటి మొదటి ఘట సర్పాన్ని నీవే కదా. నేను నీకు చెప్తున్నాను విను, నువ్వు దేవుని వాక్యాన్ని బాగా ఎరుగుదువు, ఎందుకంటే నువ్వు దేవుని మహిమను కప్పుచు, ఇతర దూతల మీద దేవుని యొక్క ఆ వెలుగు, ఆ తేజస్సు పడకుండా ఆ సర్వోన్నతమైనటువంటి స్థలంలో, పరలోకంలో దేవుణ్ణి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతించుచున్నటువంటి వేవేల దూతల్లో నీవు ప్రధానునిగా ఉన్నటువంటి దూతవు. ఎప్పుడైతే నీ మనసులో సర్వోన్నతుడైనటువంటి దేవునితో సమానముగా ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటాను అని ఆలోచన నీకు వచ్చిందో, దేవుడు నిన్ను నీ ఆధిక్యత నుండి, నీ ప్రధానత్వము నుండి, నీవు నిలుపుకొననేటువంటి నీ ప్రధానత్వము నుండి, నీ హృదయ చెడుతనమును బట్టి పరలోకం నుండి దేవుడు నిన్ను భూమి యొక్క క్రింది భాగాలకు తోసివేశాడు. అందుకని నువ్వు మానవులందరినీ కూడా నాశనం చేయడానికి తిరుగుతున్నావు గర్జించ సింహం వలె.
ఆ నాశనం నుండి గొర్రెలను మానవులను నేను తప్పించుటకు మంచి కాపరిగా నేను ఈ లోకానికి వచ్చాను. మొదట నిన్ను నేను జయిస్తాను, తర్వాత మానవులందరూ కూడా నిన్ను జయించినట్లు నా ఆత్మతో వారిని బలపరుస్తాను అని చెప్పి ఇలాగూ దేవుని వాక్యం ద్వారా సాతానుడితో ప్రభు పోరాడితే ఏమని చెప్పారంటే, నీ తండ్రి అయినటువంటి దేవుని నీవు శోధింపకూడదు అని మరి యొక్క స్థలములో మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నది జీవగ్రంథంలో అని ప్రభు సాతానుడితో చెప్పారు. కాబట్టి సాతానుడితో మానవులు పోరాడాలి, జయించాలి అంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయటకు శక్తి గలవై ఉన్నవి అని యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యాకోబు చెప్తున్నాడు. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయటకు శక్తి గలదై యున్నది. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగినటువంటి మానవుడు అయినప్పటికీ అతడు దేవుని సన్నిధిలో ఆ శక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షింపకుండా ఆకాశములు మూయబడి ఉండెను, మరలా అతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశములు తెరవబడి వర్షము కురిసెను అని యాకోబు చెప్తున్నాడు. అందుకని యేసయ్య చెప్తున్నారు, నీవు కేఫావు, నీవు బండవు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను, ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువు. ద గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ ప్రివైల్ బిఫోర్ మై చర్చ్ దట్ ఈస్ బిల్ట్ ఆన్ ద సాలిడ్ రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని యేసు ప్రభు చెప్తున్నారు. సాతానుడి యొక్క తంత్రాలు, సాతానుడి యొక్క మోసములు మానవులమైనటువంటి మనము గ్రహించాలి అంటే దేవుని వాక్యాన్ని ఎరగాలి. మనము సాతానుడి యొక్క తంత్రములను ఎరుగుని వారము కాము అని పౌలు చెప్తూ ఉన్నాడు. సాతానుడి యొక్క తంత్రం ఏమిటంటే వాడు రకరకముల మోసముల ద్వారా కుటుంబముల భార్యకి భర్తకి మధ్య, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య, అధికారులకు పనివారికి మధ్య ఘర్షణలు, రాజుకు సైనికుల మధ్య ఘర్షణలు, దేశముకు దేశముకు మధ్య విభేదాలు, అసూయ, ధనాపేక్ష, స్వార్థము. భూలోకంలో మనం ఇన్ని ఘర్షణలు, ఇంత హింస ఎందుకు చూస్తున్నాం? ధనాశ సమస్త కీడులకు కారణము. ధనాశ సాతానుడు ధనం యొక్క ఆశ కలుగు చేసి, నేత్రాశ శరీరాశ జీవపడమం కలుగు చేసి మానవులను వశపరుచుకుని మానవులను పాడు కొరకు, నాశనం కొరకు, కీడు కొరకు వాడుతూ ఉన్నాడు. భూలోకంలో ఎందుకింత పేదరికంలో ఉన్నవారిని మనం చూస్తున్నాం? ఎందుకు అనాథలను చూస్తున్నాం, వస్త్రహీనులను చూస్తున్నాం, నిస్సహాయాలను చూస్తున్నాం? మనకు కలిగిన దానిని మన పొరుగువానితో, లేమిలో ఉన్నవారితో పంచుకునే స్వభావము మానవులు అనేకులు కోల్పోవటం ద్వారానే కదా, స్వార్థము వలననే కదా, ధనాశ వలననే కదా, ప్రేమ లేకపోవటం వలననే కదా. ఇట్టి మనస్సు మార్చుటకు, దేవుని రాజ్యస్వార్థను ప్రకటించుటకు, నాశనమునకు లోనైనటువంటి మానవులను ఆ నాశన మార్గం నుంచి సాతానుడి యొక్క చెర నుండి విడిపించి నిత్య జీవంలోనికి నడిపించుటకు యేసయ్య ఈ లోకానికి లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా, రక్షకునిగా వచ్చారు. ఎలాగైతే యేసయ్య దేవుని వాక్యము కలిగి ఉండుట ద్వారా, దేవునితో సహవాసం కలిగి ఉండుట ద్వారా సాతానుని జయించారో, ఈ లోకంలో మానవులందరూ కూడా తమకు ఈబడుతున్నటువంటి ఆ శోధనల్లో, తమకు కలుగుతున్నటువంటి ప్రతి యుద్ధములో, శోధనలో, శ్రమలో, అది పేదరికం కావచ్చు, అది నిరుద్యోగం కావచ్చు, అది తమ బిడ్డలను మరణము ద్వారా కోల్పోవట కావచ్చు, శరీరంలో భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి అనారోగ్యం కావచ్చు, మానసిక విచారములు కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి సహాయం కలుగుతుంది. ప్రభువా నాకు సహాయం చేయము అను కానాను స్త్రీ ఒక ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు, దయ్యము పట్టినదిగా బాధపడుతున్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి సహాయం కొరకు ఒక కానాను స్త్రీ కోరింది. యేసయ్య ఆ స్త్రీని చూచి, అమ్మా, పిల్లలకు పెట్టే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు పెట్టుట న్యాయమా అని యేసయ్య ఆ కానాను స్త్రీతో అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు తాత్పర్యం ఏంటంటే, నేను నశించినటువంటి యూదుల అను గొర్రెపిల్లల యొద్దకు తప్ప మరి అన్యుల యొద్దకు పంపబడలేదమ్మా, నేను యూదుల కొరకు వచ్చానమ్మా, ఇజ్రాయేలీ జనాంగం కొరకు వచ్చానమ్మా, ఇజ్రాయేలీలో నశించిపోతున్నటువంటి గొర్రెల కొరకు వచ్చానమ్మా, నేను ఇజ్రాయేలుకు కాపరినమ్మా, నేను ఇజ్రాయేలునికి రాజునమ్మా అని యేసయ్య ఆ కానాను స్త్రీతో చెప్తూ ఉన్నారు. నేను నా బిడ్డలకు పెట్టవలసినటువంటి ఆహారం కుక్క పిల్లలకు పెట్టవచ్చా అని యేసయ్య ఆ కానాను స్త్రీతో చెప్తున్నప్పుడు ఆ కానాను స్త్రీ యేసయ్యను చూసి ఇలాగంటుంది, అయ్యా నువ్వు చెప్పే మాట నిజమే అయ్యా, పిల్లలకు పెట్టే ఆహారం ఎవరు కూడా కుక్క పిల్లలకు పెట్టరు, కానీ కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల మీద పడు ఆహారం కోసం ఎప్పుడు
తన యజమానుని బిడ్డలు ఆ బల్ల మీద నుంచి చిన్న చిన్న రొట్టె ముక్కలు కింద పడవేస్తారు అని ఆశ కలిగి ఆ కుక్క పిల్లలు చూస్తాయి కదా, అలాగే నేను నా బిడ్డ యొక్క స్వస్థత కొరకు యెషయ నీ వద్దకు వచ్చానయ్యా, నాకు సహాయం చేయి ప్రభువ అని ఆ కానాను స్త్రీ అన్నప్పుడు యెషయ ఆమె యొక్క హృదయాన్ని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. కానీ ఆమె యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని, అక్కడ ఉన్నటువంటి అబ్రహాము బిడ్డలము అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అవిశ్వాసులకు వేషధారులకు ప్రకటన చేయాలి అని యెషయ అమ్మా బిడ్డలకు పెట్టు రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు పెట్టుట న్యాయమా అని అడిగినప్పుడు అయ్యా నిజమేనాయనా, నేను కుక్క పిల్లనే, కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు ఆశపడతాయి కదా, అలాగ నీ నుండి పడు రొట్టె ముక్కల కొరకు నేను ఆశపడుతున్నానయ్యా, నీ చేతి సహాయం కొరకు నేను వచ్చానయ్యా, నన్ను త్రోసివేయకు అని ఆ కానాను స్త్రీ యెషయని అడిగినప్పుడు యెషయ ఒక వాగ్దానం చేశారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమే నువ్వు త్రోసి వేయను అని ప్రభు చెప్పినట్లుగా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ బిడ్డ ఆ దెయ్యముల బాధ నుండి విడుదల పొందింది, మరణం నుండి విడుదల పొందింది, స్వస్థత పొందింది, నీవు ధైర్యం గలదానివై వెళ్ళుమో, నీ కుమార్తె స్వస్థత పొందింది అని వాగ్దానం చేశారు. ఆ ఘడియలోనే ఆ కానాను స్త్రీ యొక్క బిడ్డ చక్కగా స్వస్థత పొందుకున్నది. కాబట్టి నీ బిడ్డల అనారోగ్యమైన, నీ బిడ్డల యొక్క చదువు కొరకైనటువంటి ఆర్థిక ఇబ్బందులైనా, నీవు గృహం లేని వాడివైనా, నీ బిడ్డల వివాహముల కొరకు ఆశ కలిగిన వాడివైనా, నీవు నిరుద్యోగమైన పేదరికంలో ఉన్నవాడివైనా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసి వేయును అని ఆయనే కదా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కూడా, అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి దొరకను, తట్టుడి తీయబడును అని ఆయనే కదా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీవే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ సర్వోన్నతుడైనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసినట్లయితే, తండ్రి యొక్క నామం మహిమ పరచబడినట్లు మీరు కుమారుని నామంలో యేసు నామంలో దేనినైతే అడుగుతారో, ఆయన ఆకాశవాక్కడి నొప్పి మీరు అడుగు ఊహించిన దానికంటే ఎక్కువైనది రీతిలో మీకు పరలోకం నుండి ఆయన సహాయం చేయవనిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నామంలో నిస్సహాయతలో ఉన్న బిడ్డలందరికీ మీకు మీ సహాయం కలుగునుగాక నాయన. ఆమేన్.